పిరమిడ్ ధ్యాన ప్రపంచానికంతా పిరమిడ్ మాస్టర్లకందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు మనం ఈ యొక్క ధ్యానం అనే విషయం గురించి కూలంకషంగా తెలుసుకుందాం. ధ్యానం అనే ఈ యొక్క సబ్జెక్టు ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడు ప్రాథమికమైన విషయం, మౌలికమైన విషయం, తప్పనిసరి విషయం అయిపోయింది. ఎందుకంటే ప్రపంచ జనాభా ఎక్కువైపోవడం, ప్రజల్లో ఈ యొక్క మౌఢ్యం, ఫూలిష్నెస్, మరి ధనకాంక్ష, నెగటివిటీ, ఇలాంటివి విపరీతంగా అయిపోయిన ఈ రోజుల్లో ప్రతి మనిషికి శాంతి, ఆరోగ్యము, కనీసపు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, కనీసపు అవగాహన ఇవన్నీ రావాలంటే ప్రతి మనిషి కూడాను ధ్యానం అన్న సాధన చేసే తీరాలి, ధ్యానం చేయాలి అనే నియమం పెట్టుకునే తీరాలి. ధ్యానం అనే విషయం ఏ శాస్త్రానికి సంబంధించింది? ఇది జీవిత శాస్త్రానికి సంబంధించినది. జీవిత శాస్త్రం అంటే నేను ఎలా సరిగ్గా జీవించాలి, ఎలా జీవించకూడదు, జీవించే విధానం గురించి శాస్త్రం ఏం చెప్తోంది, ఏది నిషేధించింది. కనుక ఈ ధ్యానం అనేది జీవిత శాస్త్రంలో ముఖ్యమైన భాగం. మనం ఒక వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, ఆ వ్యాపారానికి సంబంధించిన శాస్త్రం ఒకటి ఉంటుంది. వ్యవసాయం చేస్తున్నాం అనుకోండి, ఆ వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ శాస్త్రం ఉంది. కనుక వ్యవసాయం చేయదలుచుకున్న వాళ్ళు ఆ వ్యవసాయ శాస్త్రంలో వాళ్ళు పట్టభద్రులు కావాలి, దాన్ని అధ్యయనం చేయాలి, అప్పుడు వాళ్ళు వ్యవసాయం చేస్తే బాగుంటుంది. భూమి యొక్క సారం ఏమిటి, విత్తనాలు ఏమిటి, హైబ్రిడ్ విత్తనాలు ఏమిటి, మరి వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలి, నేలలో తేమ ఎలా ఉండాలి, సాగు ఎలా చేయాలి, మొక్కకి మొక్కకి ఎంత దూరం ఉండాలి, ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి వ్యవసాయ శాస్త్రంలో. కనుకనే వ్యవసాయ శాస్త్రం అన్నది ఉన్నది. అలాగే వ్యాపార శాస్త్రం అనుకోండి, కామర్స్, అదో పెద్ద విద్య. అంటే వ్యాపారం ఎలా చేయాలి, వ్యాపారానికి మనకు కావాల్సిన దక్షత ఏమిటి, మన బిజినెస్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, అటు పెద్ద మహాసాగరం సబ్జెక్టు. దానికి మనం డిగ్రీలు ఆ పట్టభద్రులు అవుతాం. కనుక మేనేజ్మెంట్ సైన్స్, MBA అని పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి, దానికి బోర్డ్ అంత సబ్జెక్ట్ ఉంది. మరి వ్యాపారం ఎలా చేయాలి, వ్యవసాయం ఎలా చేయాలి, వీటికి పెద్ద ఒక వ్యవస్థ ఉంది, ఒక విద్యావేత్తలు ఉన్నారు, అందులో శాస్త్రజ్ఞులు ఉన్నారు, అంత పెద్ద శాస్త్రం ఉంది. అలాగే సంగీత శాస్త్రం తీసుకోండి, రాగాలు ఏమిటి, తాళాలు ఏమిటి, అందులో మరి విభేదాలు ఏమిటి, లయ ఏమిటి, శృతి ఏమిటి, హార్మోనీ అంటే ఏమిటి, సింఫోనీ అంటే ఏమిటి, ఇలాగా పెద్ద శాస్త్రం అది. సంగీతం నేర్చుకునే వాళ్ళు, సంగీతంలో నేను ప్రగతి సాధించాలి అనుకునే వాళ్ళు ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే గానీ అది రాదు. మన బాత్రూమ్ సింగింగ్తో మరి మనం సంగీతకారులం అవుతామా, బాలమురళీకృష్ణలా అవుతాం, యేసుదాస్లా అవుతామా, మరి బిస్మిల్లా ఖాన్లా అవుతామా? దానికి ఒక నియమము, ఒక శాస్త్రము, ఒక పద్ధతి, ఒక గురువు, ఒక విద్య, ఒక శిక్షణ, ఇవన్నీ ఉన్నాయి. ఈ యొక్క వ్యాపార
సంబంధమైన విద్య, వ్యవసాయ సంబంధమైన విద్య, లేకపోతే సంగీత సంబంధమైన విద్య, ఇలాన్ని ఎలా ఉన్నాయో ఇవన్నీ. అలాగే జీవితం అనే శాస్త్రం కూడా ఉంది. ఈ విధంగా రకరకాల విద్య శాస్త్రాలలాగా జీవితము, జీవిత శాస్త్రము, జీవిత విద్య అనే విద్య గురించి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఈ పుట్టుక అంటే ఏమిటి, ఈ చావు అంటే ఏమిటి, ఈ మధ్యలో జీవితం అంటే ఏమిటి, పుట్టుక ముందు నేను ఉన్నానా లేదా, చావుకు తర్వాత నేను ఎక్కడన్నా పోతానా అసలు ఉన్నానా లేదా, జీవితంలో ఆనందంగా ఉండాలి ఎలా ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి ఎలా కలిసిమెలిసి జీవించాలి, ఇలాగ రకరకాల విషయాల గురించి మనకి చెప్తుంది ఈ యొక్క జీవిత శాస్త్రం. ఈరోజు మనం ధ్యానం అనే విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ ధ్యానం అనేది జీవిత శాస్త్రంలో అత్యద్భుతమైన విషయం, అతి ముఖ్యమైన విషయం, అతి మౌలికమైన విషయం. వ్యాపారంలో ఉండే ప్రతివాడు నేను వ్యాపారంలో ఎన్నో లాభాలు పొందాలి అని అనుకుంటాడు. వ్యాపారంలో లాభాలు పొందడం కోసమే వ్యాపారం చేస్తున్నాం, నష్టాలు పొందడం కోసం కాదు. ఏదో విధంగా వ్యాపారం చేయడం కోసం, టైంపాస్ కోసం ఎవడు వ్యాపారం చేయరు. అలాగే వ్యవసాయం ఉన్నప్పుడు ఏదో దున్నిదానిలే, ఎంత వస్తే అంతేనే అని ఎవడు ఏ రైతు కూడాను వ్యవసాయం చేయడు. అత్యధికమైన దిగుబడి కోసమే పాపం వస్తారు. కానీ ఆ శాస్త్రం తెలియక ఆ వ్యవసాయంలో నష్టపోతాడు, వ్యాపారంలో నష్టపోతాడు. అలాగే జీవితంలో కూడాను ప్రతి ఒక్కడు నేను ఎంతో ఆనందంగా జీవించాలి, నేను ఎంతో చక్కగా జీవించాలి, అందరు షహబాష్ బేటా అనుకునే విధంగా జీవించాలి, నేను మన్ననలు పొందాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రీతి పాత్రుడుగా ఉండాలి, అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి అని ఎన్నో అనుకుంటారు. కానీ అంతా అస్తవ్యస్తం, గందరగోళం, ఏం చేయాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఏది వినాలో తెలియదు, ఎలా చూడాలో తెలియదు, ఏది ఆలోచించాలో తెలియదు, ఏది తినాలో తెలియదు, ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు. కనుక జీవితం అంతా ఈ జీవిత శాస్త్రం అనేది తెలియకుండా జీవిస్తున్నాం. కనుక అంత గందరగోళం, అస్తవ్యస్తం, అంధకారం కలిగితాడం. మరి ఈ జీవిత శాస్త్రం అంటే హౌ టు లివ్ కరెక్ట్లీ, సరైన విధంగా చెప్పడం కోసమే ఈ జీవిత శాస్త్రంలో మహాత్ములు, విద్యావేత్తలు, ప్రొఫెసర్స్, సైంటిస్టులు, శాస్త్రవేత్తలు అనాది కాలంగా ఉంటూనే ఉన్నారు. వేదవ్యాసుడు మహాభారతాన్ని ఎందుకు రచించాడు? జీవిత శాస్త్రం బోధించడం కోసం. వాల్మీకి అనే ఆ యొక్క ఆధ్యాత్మికవేత్త, జీవిత శాస్త్రవేత్త రామాయణాన్ని ఎందుకు రచించాడు? ఆ పాత్రలన్నీ ఎందుకు సృష్టించాడు? జీవిత విధానం నేర్పించడం కోసమే. గౌతమ బుద్ధుడు ఎందుకు మరి తన సామ్రాజ్యాన్ని, తన బిడ్డలను, తన భార్యను, తన ఉన్నదాన్నంతా ఎందుకు వదిలిపెట్టాడు? ఈ జీవిత శాస్త్రాన్ని అధ్యయనం చేయడం కోసము. అందరికీ దుఃఖం ఉందే, ఎందుకు ఉంది, ఈ దుఃఖ నివారణ ఉపాయం ఏమిటి అని ఆయన అది కనుక్కోవడానికి వెళ్ళాడు. కనుక్కున్నాడు, కనుక్కొని అందరికీ చెప్పాడు. జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు? ఆయన ఏ శాస్త్రవేత్త? వ్యాపారంలో నిపుణుడా, వ్యవసాయంలో నిపుణుడా, లేదా వంట చేయడంలో నిపుణుడా, సంగీతంలో నిపుణుడా? దీంట్లో ఆయన జీవిత శాస్త్రంలో నిపుణుడు, ప్రొఫెసర్, సైంటిస్ట్. ఐన్స్టీన్ ఫిజిక్స్ లో సైంటిస్ట్, బిస్మిల్లా ఖాన్ షహనాయిలో సైంటిస్ట్, జీసస్ క్రైస్ట్ జీవిత విధానంలో సైంటిస్ట్. కనుక మనం ఎలా జీవించాలి అన్న సమస్య వచ్చినప్పుడు జీసస్ దగ్గరికి పోవాలి, గౌతమ బుద్ధ దగ్గరికి పోవాలి. ఎలా నేను షహనాయి వాయించాలి అన్నప్పుడు బిస్మిల్లా ఖాన్ దగ్గరికి వెళ్తాం, ఎలాగ నేను ఒక సితార్ వాయించాలి అన్నప్పుడు రవిశంకర్ దగ్గరికి వెళ్తాం, ఎలా నేను ఫుట్బాల్ ఆడాలి అన్నప్పుడు ఏ మెరడోనా దగ్గరికి వెళ్తాం, క్రికెట్ ఎలా ఆడాలి అన్నప్పుడు గవాస్కర్ దగ్గరికి వెళ్తాం. ఎలా జీవించాలి, ఎందుకు జీవించాలి, జీవిత శాస్త్రం అంటే ఏంటి తెలుసుకోవడం కోసం గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్తాం, జీసస్ క్రైస్ట్ దగ్గరికి వెళ్తాం, వేద వ్యాసుడి దగ్గరికి వెళ్తాం, వాల్మీకి దగ్గరికి వెళ్తాం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్ ఆఫ్
దిస్ గ్రేట్ ఎర్త్ ఈ భూమండలంలో మనమంతా ఒకళ్ళతో ఒకళ్ళు మిత్రులుగా ఉండడం కోసం వచ్చాం, ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు నేర్చుకోవడం కోసం వచ్చాం, మన మీద మనకి స్వామిత్వం సంపాదించడం కోసం వచ్చాం, ఇక్కడ ఈ భూమి మీద దేవుడిలా బతకడం కోసం వచ్చాం. కనుకనే ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్ అని సంబోధిస్తున్నాను. అందరి పట్ల నా సంబోధన ఇదే. ఈరోజు ఈ యొక్క జీవిత విధానం గురించి, అందులో ధ్యానం అనే విషయం గురించి మనం కూలంకషంగా తెలుసుకుంటున్నాం. ధ్యానం ద్వారానే, ధ్యానం చేసే గౌతమ బుద్ధుడు ఈ జీవిత శాస్త్రాన్ని కనుక్కున్నాడు. జీసస్ క్రైస్ట్ కూడాను ఈ జీవిత విధానాన్ని తన ధ్యాన గురువు దగ్గర తాను ధ్యానం చేసి, ఆ ధ్యాన అనుభవంలోంచి, స్వానుభవంలోంచి తన జీవిత శాస్త్రాన్ని, సరి అయిన జీవిత శాస్త్రాన్ని వెలికి తీశాడు. ఏ ఆధ్యాత్మిక గురువు అయినా తాను ధ్యానం చేసి, ఆ ధ్యానంలో తన ఆత్మచక్షు, దివ్యచక్షువుని ఉత్తేజింపజేసుకుని, తద్వారా తాను ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, తను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఎన్ని జన్మలు ఎత్తాడు, ఇవన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకుని వాటిని అందరికీ ప్రబోధించాడు. ఈ జీవిత శాస్త్రాన్ని ఇంగ్లీష్లో మనం స్పిరిచువల్ సైన్స్ అనుకుంటున్నాం. అంటే ఆత్మశాస్త్రం, స్పిరిట్ అంటే ఆత్మ, శాస్త్రం అంటే సైన్స్, స్పిరిచువల్ సైన్స్ అంటే ఆత్మశాస్త్రము అథవా ఆధ్యాత్మిక శాస్త్రం. స్పిరిచువల్ సైన్స్, మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ని స్థాపించాము. దేనికంటే ఈ యొక్క స్పిరిచువాలిటీ, ఈ యొక్క స్పిరిచువల్ సైన్స్, ఈ యొక్క ఆధ్యాత్మిక విధానాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందరికీ ప్రబోధించడం కోసమే మనము ఇది, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అన్న దానిని అనేక పట్టణాల్లో, అనేక గ్రామాల్లో మనం స్థాపించాం. ఎందుకు? అందరూ జీవిస్తున్నారు కానీ జీవించే విధానం తెలియదు, సరిగా జీవించటం లేదు, సరికాని విధంగా జీవిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు సరి అయిన విధంగా జీవించాలి. సంగీతం పాడితే సరి అయిన విధంగా సంగీతం పాడాలి, కంప్యూటర్స్ ఆపరేట్ చేస్తే సరి అయిన విధంగా కంప్యూటర్స్ ఆపరేట్ చేయాలి, క్రికెట్ ఆడితే సరి అయిన విధంగా క్రికెట్ ఆడాలి, జీవిస్తే సరిగ్గా జీవించాలి. దానికి నేర్చుకోవాలి, శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, శాస్త్రజ్ఞుల దగ్గర శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. కనుక జీసస్ క్రైస్ట్ దగ్గర, గౌతమ బుద్ధుడి దగ్గర, శ్రీ వేదవ్యాసుడి దగ్గర, శ్రీ మహమ్మద్ దగ్గర, ఇలాంటి లక్షల మంది దగ్గర, అనిబిసన్ దగ్గర నుంచి, లోప్సాంగ్ రంపా దగ్గర నుంచి, ఓషో రజనీష్ దగ్గర నుంచి, వేమన దగ్గర నుంచి, వేద బ్రహ్మేంద్ర స్వామి దగ్గర నుంచి, కబీర్ దగ్గర నుంచి, మరి మాస్టర్ సివివి గారి దగ్గర నుంచి, మాస్టర్ ఈకే గారి దగ్గర నుంచి, వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి, గురు నానక్ దగ్గర నుంచి, రాఘవేంద్ర స్వామి దగ్గర నుంచి, లావోత్సు దగ్గర నుంచి, సువాంగ్సు దగ్గర నుంచి, ఎంతమంది దగ్గర నుంచి మనం నేర్చుకోవాలో ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం, ఈ యొక్క స్పిరిచువల్ సైన్స్. రిచర్డ్ బాక్ దగ్గర నుంచి, జేమ్స్ రోబర్ట్స్ దగ్గర నుంచి, కార్లోస్ క్యాస్ట్రేడో దగ్గర నుంచి, నీల్ డొనాల్డ్ వాల్ష్ దగ్గర నుంచి, యుఏజ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్, కొన్ని లక్షల మంది ఉన్నారు మనకి చెప్పేవాళ్ళు. వీళ్ళందరి దగ్గర నుంచి జ్ఞాన సముపార్జన చేసి, ఆ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రాన్ని గ్రహించి, దాన్ని చక్కగా ఒక మూసలో పెట్టి, దాన్ని కుదించి, దానిలో ఉన్న పాయింట్స్ అన్నింటినీ కూడా విశ్లేషించి, మరి చక్కగా 18 పాయింట్స్ గా ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ధ్యాన ప్రపంచానికి, మరి మానవ ప్రపంచానికి అందిస్తోంది. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి 18 ఆదర్శ సూత్రాల్లో మొట్టమొదటిది సరైన ధ్యానము. అంటే సరికాని ధ్యానాలు 125,000 ఉన్నాయి, సరైన ధ్యానం ఒక్కటే ఉంది, దాన్ని అందరికీ చెప్పడం. రెండవది ఏమిటంటే సరైన పుస్తకాలు చదవడము. నీ ఇప్పటిదాకా చెప్పాను, ఇవన్నీ కూడా సరే, ఖలీల్ గిబ్రాన్, యోగానంద పరమహంస, స్వామి రామ, ఇలాంటి పుస్తకాలు చదవాలి. ఒక యోగి ఆత్మకథ యోగానంద పరమహంస రాస్తున్నారు, ఎంత గొప్ప పుస్తకము,
ద లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ అని స్వామి రామావ రాశారు. ఎంతో గొప్ప పుస్తకం. ఖాలిల్ గిబ్రాన్ ద ప్రాఫెట్ అనే పుస్తకం రాశారు. ఎంతో గొప్పదో. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఇల్యూజన్స్ వన్ బ్రిడ్జ్ అక్రాస్ ఫర్ ఎవర్ అనే రిచార్డ్ బాక్ పుస్తకాలు చదవాలి. కనుక హ్యాండ్స్ ఆఫ్ లైట్ లైట్ ఎమర్జింగ్ అనే బార్బరా అండ్ బ్రెన్నన్ పుస్తకాలు చదవాలి. లిండా గుడ్మాన్ పుస్తకాలు చదవాలి. స్టార్ సైన్స్ లిండా గుడ్మాన్స్ స్టార్ సైన్స్ అత్యద్భుతమైన స్పిరిచువల్ సైన్స్ బుక్. లోప్సాంగ్ రంపా పుస్తకాలు చదవాలి. యూ ఫర్ ఎవర్ అన్న పుస్తకమే నన్ను ఇలా మార్చింది 1979 సంవత్సరంలో. నాకు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అరటిపండు ఒలిచినట్టు ఒలిచి నాకు ప్రసాదించింది లోప్సాంగ్ రంపా వారి యూ ఫర్ ఎవర్ అన్న పుస్తక. దాన్ని మరణం లేదనే మీరు పుస్తకంగా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో వారు ప్రచురించారు. అందరూ తప్పకుండా మౌలికంగా ప్రాథమికంగా చదవలసిన పుస్తకం అది. నా జీవితాన్ని మార్చిన పుస్తకం అది. గ్రంథరాజము అందరి అనుభవాలు అందరూ పంచుకోవాలి అన్నది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి 3వ పాయింట్. 4వ పాయింట్ ఏంటంటే మరి అందరూ మౌనంగా ఉండాలి. అవసరమైతేనే మాట్లాడాలి జీవితంలో, లేకపోతే ఎప్పుడూ మాట్లాడకూడదు. ఎలాగైతే మనం డబ్బు అవసరమైనప్పుడే ఖర్చు పెడతామో, అనవసరమైన దానికి ఖర్చు పెడితే అవసరమైన వాటికి మన డబ్బు మిగలదో, అందరినీ అడుక్కు తినాలో. అలాగే మాట్లాడుకోవడము అవసరమైనప్పుడే మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండవలే. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, 5వది ఏమిటంటే పౌర్ణమి రోజుల్లో విశేషంగా ధ్యానం చేయాలి. ఆ రోజుల్లో విశేషంగా పడుకోకూడదు. 6వది ఏంటంటే చిన్నపిల్లలకి చిన్నప్పటించే ధ్యాన శిక్షణ ఇవ్వాలి. ప్రహ్లాదుడు, ధ్రువుడు పేరు వినలేదా? వివేకానంద స్వామి 14 ఏళ్ళకే తన గురువుని వెతుకున్నాడు కదా. మరి 60 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా ఇంకా ఆధ్యాత్మిక విషయానికి రాలేదంటే ఎంతటి శోచనీయమైన విషయమో మీరు గ్రహించండి. చిన్నప్పటించే మొదలు పెట్టాలి. శుభస్య శీఘ్రం ఆలస్యం అమృతం విషం. ఎస్టిచ్ ఇన్ టైమ్స్ 9 కాల్ కరేసు ఆజ్ కర్ ఆజ్ కరేసు అబ్ పలమే ప్రళయ హోయగా ఫిర్ కరో రూపర్ అన్నారు కబీర్. తర్వాత ఏమిటంటే పిరమిడ్లలో కూర్చుని ధ్యానం చేయాలి. అది మరి ఇది నేటి యుగం పిరమిడ్ యుగం, కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అని మనం స్థాపించాం. ఇంకోటి ఏంటంటే ధ్యాన ప్రచారం చేసేటప్పుడు, ధ్యాన బోధ చేసేటప్పుడు, ధ్యానం క్లాసెస్ తీసుకునేటప్పుడు ఎవరు శుల్కము తీసుకోకూడదు, అంటే డబ్బు ఫీజు తీసుకోకూడదు. నిశ్శుల్కంగా ఉండవాలి. నిస్వార్థత ఉంటేనే ఆధ్యాత్మికత. స్వార్థంగా ఆధ్యాత్మికత అనేది ఎక్కడా లేదు. తర్వాత ఎవరు కూడాను వాళ్లే గురువులు, మనమంతా జీవితం అంతా శిష్యులుగా ఉండాలని చెప్పేసి ఆ భావం లేకుండా నేను ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక గురువుని కావడం కోసం, ఒక బరువైన వాడిని కావడం కోసం, ఒక నిష్ణాతుని కావడం కోసమే మీ దగ్గరకు వస్తున్నాను, ఆ విధానం చెప్పండి అని చెప్పేసి సీనియర్ మాస్టర్ జూనియర్ మాస్టర్ అనే తత్వంలోనే ఉంటూ గురువు శిష్యుడు అనే విధం కాకుండా ఉండాలన్నమాట. అంటే ఫ్రెండ్షిప్ ఉండాలి ఎప్పుడు అందరికి. నేను మీకు ఆధ్యాత్మిక మిత్రుని, ఆయన ఫ్రెండ్లీ బుద్ధ, ఐ నాట్ యువర్ గురువు. ఎవరికి నేను గురువుని కాదు. నాకు నేను గురువుని. మీకు కావాలంటే ఈ సబ్జెక్ట్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక మిత్రుని, మీకు ఆప్త బంధువుని, ఆప్త మిత్రుని. కనుక తర్వాత కాషాయ వస్త్రాలు వేసుకోవడము, ఏదో జడలు ధరించడము, ఇక్కడ అన్ని కూడా మరి రకరకాల మాలలు ధరించడము, షో చేసుకోవడము, ఇదంతా ఆధ్యాత్మికం తెచ్చుకోదు. సాధారణంగా ఉండాలి వేష భాష. భాష అది ఏదో గాంధికంలో మాట్లాడుతూ ఎవరికీ అర్థం కాకుండా వాళ్ళకి సంస్కృతంలో మాట్లాడితే అది ఆధ్యాత్మికం రుచి. అందుకనే బుద్ధుడు పాళీ భాషలో మాట్లాడాడు. మన వేషం కానీ మన భాషం కానీ సామాన్యంగా ఉండాలి. అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి మౌలికమైన పాయింట్. తర్వాత ఏమిటండి మై డియర్ ఫ్రెండ్స్, గృహస్థుడిగానే ఉండాలి. గృహస్థ జీవనం అవలంబించాలి. మరి అందులోనే ఆధ్యాత్మికతను అలంకరించాలి. రోజుకి 24 గంటలు ఉన్నాయి. మరి 12 గంటలు ప్రాపంచిక జీవితానికి, 12 గంటలు ఆధ్యాత్మిక జీవితానికి. కనుక ఇక్కడే దాన్ని అలంకరించాలి. సంసారంలోనే నిర్వాణం అన్నాడు ఆచార్య నాగార్జున. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి అత్యద్భుతమైన పాయింట్. తర్వాత మన సమస్యలను మనమే ఎదుర్కొనాలి. మనకు అంత శక్తి ఉంది. ఆత్మశక్తి అనంతం. ఆ అనంతమైన ఆత్మశక్తిని ఉపయోగించి
ఎవరి సమస్యలను వారే పరిష్కరించు. నాకు తలక నొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గర పోకూడదు, నేను ధ్యానం చేయాలి. నాకు క్యాన్సర్ వచ్చింది, డాక్టర్ దగ్గర పోకూడదు, మందు తీసుకోకూడదు, నేను ధ్యానం చేయాలి. నా దగ్గర అంత శక్తి ఉంది, నా సమస్యలకు పరిష్కార మార్గం నా దగ్గరే ఉంది. కనుక నా ఆత్మశక్తిని ఉపయోగించే నా సమస్యలను నేను పరిష్కరించుకోవాలి. ఎవరి దగ్గరికి దేహి అని పోరాదు. కనుకనే డాక్టర్ దగ్గర పోకూడదు, మందులు ఏవైతే తీసుకోకూడదు, అల్లోపతి కానీ ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ అనేది మౌలికమైన సూత్రం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి మౌలికమైన సూత్రం. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేది ఆత్మనాత్మానం అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. నీ తలకాయ నొప్పి నువ్వే ఉద్ధరించుకో, నీ క్యాన్సర్ నువ్వే ఉద్ధరించుకో. ఎలా? జ్ఞానివిక యోగివిక నాయన అన్నాడు భగవద్గీత కృష్ణుడు. కనుక ఈ విధంగా ధ్యానం అనేది మౌలికమైన విషయము. ఈరోజు మనం ఆ ధ్యానం అనే విషయాన్ని తెలుసుకుందాం. కనుక బుద్ధుడు చెప్పిన ప్రబోధాల్లో కానీ, జీసస్ క్రైస్ట్ చెప్పిన ప్రబోధాల్లో కానీ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ చెప్పిన ప్రబోధాల్లో కానివ్వండి, భగవద్గీతలో కృష్ణుడు వేద వ్యాసుడు చెప్పిన ప్రబోధాల్లో కానివ్వండి, దీంట్లోనే కానివ్వండి, థియోసాఫికల్ సొసైటీ ప్రబోధాలు కానివ్వండి, యోగానంద పరమహంస ప్రబోధాలు కానివ్వండి, యోగడా సత్సంగ సొసైటీ దేనికది, రామచంద్ర మిషన్ ఏదో తెలుసుకోండి, ధ్యానం అన్నది అసలు విషయం. కనుకనే ఈ సరి అయిన ధ్యానం అన్నది బుద్ధుడి అష్టాంగ మార్గంలో ఆ 8 పాయింట్లలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చివరి పాయింట్. బుద్ధుడి అష్టాంగ మార్గంలోని ఆ సరి అయిన ధ్యానం అన్న చివరి పాయింట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లకి మొట్టమొదటి పాయింట్ అండి. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి 18 ఆదర్శ సూత్రాలు సరైన ధ్యానం చేయడము చేయించడము అనేది మొట్టమొదటి పాయింట్. ధ్యానం అంటే ఏమిటి తెలుసుకుందాం. గుర్తుంచుకోండి, ధ్యానం అంటే ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటాం. ధ్యానం అంటే ఈ యొక్క మనస్సును పరిశూన్యము చేయడం, మేకింగ్ యువర్ మైండ్ ఎంప్టీ. మై డియర్ మాస్టర్స్, ఇక్కడ ఇది ఆలోచనల పొట్ట, ఇది తలుపుల పెట్టె. ఈ తలుపుల పెట్టెని ఆ ఖాళీ, ఈ ఆలోచనల పొట్టను ఆలోచన రహితం చేయాలి. దాని పేరు ధ్యానము. దీనికి సరైన నిర్వచనం పతంజలి మహర్షి ఇచ్చాడు. ఏమిచ్చాడంటే, యోగ చిత్త వృత్తి నిరోధ. యోగమనగా ధ్యానమనగా చిత్త వృత్తులను నిరోధించడము, అంటే మన ఆలోచనను పరిశోధన చేయడము, అదే యోగము అనిపించుకుంటుంది. యోగివిక నాయన తపస్విభ్యోదికో యోగి జ్ఞానిభ్యోపి మతోదిక కర్మేభ్యశ్చాదికో యోగి తస్మాత్ యోగీ భవ అర్జున. కనుక అర్జున యోగివిక అన్నప్పుడు, నువ్వు నీ చిత్త వృత్తులను నిరోధించిన ఆయన అని కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. మేక్ యువర్ మైండ్ ఎంప్టీ. 24 గంటలు ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటే అది కాలిపోతుంది. అవసరం ఉన్నప్పుడు ఫ్యాన్ పెట్టుకోవాలి, లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి. 24 గంటలు లైట్స్ ఆన్గా ఉంటే కాలిపోతాయండి. అవసరం ఉన్నప్పుడు లైట్ వేసుకుంటాం, అవసరం ఉన్నప్పుడు తీసేస్తాం. 24 గంటలు మాట్లాడుతూ ఉంటే ఈ శరీరం దెబ్బతింటుంది. అవసరం ఉన్నప్పుడు మాట్లాడాలి, లేకపోతే ఈ యొక్క నోటిని స్విచ్ ఆఫ్ చేయాలి. 24 గంటలు చూస్తూనే ఉంటే దెబ్బతింపడి చచ్చిపోతాయి కళ్ళు. కనుక రాత్రిపూట కళ్ళు మూసేసుకుంటాం. 24 గంటలు ఈ శరీరాన్ని తిప్పుతూనే ఉంటే ఈ శరీరము ఫ్యూజ్ దెబ్బతింటుంది. కనుకనే కాసేపు నిశ్చలంగా పడుకుంటాం, శరీరానికి రెస్ట్ ఇస్తాం. అలాగే 24 గంటలు మనసు దాని గురించి, దీని గురించి, దీని గురించి, దాని గురించి, దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తుంటే పట్టు ఉంటుంది. ఇందాక ఒక లైట్ పట్టు ఉంటుంది, అలాగే మన మైండ్ కూడా పట్టు ఉంటుంది. అప్పుడు వాళ్ళు చావు వచ్చింది అంటాం. వాళ్ళ మైండ్ ఎందుకు పట్టు కావాలి, స్విచ్ ఆఫ్ ఎందుకు కావాలి, ఫ్యూజ్ ఎందుకు ఎగిరిపోవాలి? ఫ్యూజ్ ఎగిరిపోతే మళ్ళీ కొత్త బలు చేసుకుంటాం, ఇంకా ఆ బలు తలుపు రాదు. ఇక్కడ మైండ్ పట్ అందంటే వాళ్ళు చచ్చిపోయాక వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. ఈ శరీరం శవం. ఈ శరీరాన్ని కొన్ని 100,000 సంవత్సరాల వరకు మనం హాయిగా సంరక్షించుకుంటే, సరైన తిండి తింటే, సరైన మాటలు మాట్లాడితే,
ఆ మనసుకి ఆ మైండ్కి రెస్ట్ ఇస్తే శరీరానికి రెస్ట్ ఇస్తే ఎన్ని లక్షల సంవత్సరాలైనా ఈ పని చేస్తుంది. ఈ మనసుకి రెస్ట్ ఇవ్వడమే ధ్యానము. కంపల్సరీ అది. ఎలాగైతే శరీరానికి నిద్ర కంపల్సరీయో, ఈ యొక్క మనసుకి, ఈ యొక్క మెదడుకి, ఈ యొక్క మైండ్కి ధ్యానం అనేది కంపల్సరీ, ఈక్వల్లీ కంపల్సరీ. రెస్ట్ కావాలి కనుక ఈ చిత్త వృత్తులను నిరోధించడం. నో థాట్స్, ఏ ఆలోచన లేవు. ఇది ఆలోచిస్తుంటుంది, ఏ ఆలోచనలు లేవు. ధ్యానం ఎలా చేస్తాము? నడుస్తూ చేస్తామా? చెయ్యం. ఏం చేయాలి దానికి? కూర్చోవాలి, హాయిగా కూర్చోవాలి. ఇలా కూర్చున్నాం కదా ఎంత బాగుందో. ఇలా కాళ్ళు ఆ పాదాలు రెండు క్రాస్ చేసుకోవచ్చు, ఇలా చేతులు రెండు క్రాస్ చేసుకోవాలి, ఇంకా మరి కళ్ళు రెండు మూసుకోవాలి, ఇంకా మరి ధ్యానంకి ఉపక్రమించాలి. ఇది ఇలా కూర్చోవడం అనేది ధ్యాన ముద్ర. లేదు కింద కూర్చోవచ్చు, ఇగలాని ఇలా హాయిగా ఇలా కూర్చోండి, శుభ్రంగా కూర్చోండి, బాగా సపోర్ట్ తీసుకోండి, ఒక గోడ సపోర్ట్ తీసుకోండి, చెట్టు సపోర్ట్ తీసుకోండి, ఇలా కూర్చోండి, హాయిగా కూర్చోవచ్చు. ధ్యాన ముద్ర గురించి తెలుసుకుందాం. ఇలా హాయిగా కూర్చోవడం, ఇలా కూర్చోగలిగితే, ఇలా కూర్చోలేకపోతే కింద కాళ్ళు పెట్టుకుని కూర్చోవచ్చు, ఇలా ఇలా కూర్చోవచ్చు, ఇలా పాదాలు రెండు క్రాస్ చేసుకోవాలి. ఏ కాలు పెట్టాలో కాదు, ఏ కాలు అన్నా ఎటువైనా పెట్టుకోవచ్చు. కుడి కాలికి ఎడమ కాలికి ఏం తేడా ఏమి లేదు. లేదు ఇలా వేళ్లలో వేళ్ళు పెట్టుకోవాలి. కొంతమంది ఇలా పెట్టుకోవాలా, ఇలా పెట్టుకోవాలా, ఇలా పెట్టుకోవాలా అంటారు. ఇది అధమ పక్షం, ఇది మధ్యమ పక్షం, ఇది ఉత్తమ పక్షం. కనుక అన్ని వేళ్ళు అన్ని వేళ్ల లోపలికి పోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా హాయిగా కూర్చున్నాం అనుకోండి, కొంతమంది ఏమంటారు ఇలా నిటారుగా కూర్చోవాలా అండి అంటారు. నిటారుగా కూర్చుంటే వెన్నుముక నింపడుతుంది. కనుక ఈ ధ్యాన ముద్రలో ఇలా కూర్చున్నప్పుడు హాయిగా వేళ్లలో వేలు పెట్టుకుని కూర్చోవాలన్నమాట. కొంతమంది ఏమంటారంటే ఈ యొక్క వీపును వెన్నుముకను ఇలా నిటారుగా ఉంచవాలి కదండి అన్నారు. కాదు, ఏమక్కర్లేదు, హాయిగా కూర్చోండి. ఇలా మీకు స్థిర సుఖం ఆసనం అన్నాడు పతంజలి మరి తన ధ్యాన శాస్త్రంలో, యోగ శాస్త్రంలో, యోగ సూత్రాల్లో. స్థిర సుఖం ఆసనం, ఏ ఆసనం అయితే మీకు స్థిరతనిస్తుందో, సుఖాన్ని కలిగిస్తుందో, మొట్టమొదట ఆ ఆసనం తీసుకోవాలి. కనుక ఇలా కూర్చోడం కష్టం అనుకోండి, మామూలుగా కూర్చో, ఇలా కూర్చో. All the Westerners, they can't sit with crossed legs. So, they can sit on the legs, they should sit like this. Kanuka, ila haiga, ika support this kochu, ila undavasna yaka avasana yungu dedu, haiga kuchundu, ila kuchunam. Ipad ila kuchunam anu, anukondu. Haiga kuchunam, kallur inna muskunam. Inka, iyoka shwasa nida jhasa unchal. Observe the breathing. Jhana mudra tisukun tarvata, ధ్యాన నిష్టలో పోవడానికి ఆ శ్వాసధారను గమనించాలి. అది పద్ధతి, సరి అయిన ధ్యాన పద్ధతి. సరి కాని పద్ధతులు ఎలా ఉంటాయంటే హం సో ఇవన్నీ రా. ఈ మంత్రం చెప్పడం, సో హం అండం, ఓ మండం తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా తప్పు తప్పు తప్పు. శబ్దం రాకూడదు అక్కడ నుంచి, ఏ మంత్రము రాకూడదు. నిశ్శబ్దం, ద మౌత్ షుడ్ బి క్లోజ్డ్. ఏ శబ్దము చేయకూడదు. తర్వాత ఊపిరి బిగపట్టడం, ఇలాంటివి ఏం చేయకూడదు. ఇవన్నీ కూడాను ప్రకృతికి విపరీతమైన చేష్టలు, ప్రకృతికి విరుద్ధమైన చేష్టలు. కనుక ఏ మంత్రమూ లేదు. తర్వాత మనసులో ఏ రాఘవేంద్రస్వామిని ఆ యొక్క విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకోవడమో, ఏ శివుడిని ఆలోచించుకుని కూర్చోడమో, లేకపోతే జీసస్ క్రైస్ట్ శివ మీద ఎలా ఉన్నాడో ఆ రూపాన్ని పెట్టుకుని ఆ రూపాన్ని గురించి రాంగ్, తప్పు. ఇవన్నీ కూడాను సరికాని ధ్యాన పద్ధతులు. అడ్రస్ సరిగా లేదనుకోండి, మీరు ఊరంతా తిరుగుతుంటారు,
కానీ గమ్యం చేరరు. సరికాని ధ్యాన పద్ధతుల్లో మీ జీవితం వ్యర్థమైపోతుంది, మీ గమ్యం చేరదు. సరియైన అడ్రస్ తోనే మీరు గమ్యం చేరుతారు, సరియైన ధ్యాన పద్ధతితోనే మీరు మీ యొక్క గమ్యం చేరుతారు. కనుక సరియైన ధ్యాన పద్ధతి, దాన్ని గౌతమ బుద్ధుడు ఆనా పాన సతి అని కనుక్కున్నాడు. ప్రతి యోగి కనుక్కున్నాడు, దేవమని కనుక్కున్నాడు, జీసస్ క్రైస్ట్ కనుక్కున్నాడు, గౌతమ బుద్ధుడు కనుక్కున్నాడు, లక్షల మంది కనుక్కున్నారు. అయితే తర్వాత శిష్య పరంపర వాటిని అపభ్రంశం చేసింది, భ్రష్టు పట్టించింది. కనుక ఈరోజు ఇన్ని మతాలు అయిపోయాయి, ఇన్ని విధానాలు అయిపోయాయి, అంతా సర్వనాశనం అయింది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు సరి అయిన ధ్యాన విధానాన్ని మళ్ళీ వెనక్కి తీసి మన భూగర్భంలో దాగిన ఆ మణిని తవ్వి తీసి ఆ మణిని అందరికీ ప్రదానం చేస్తున్నారు, ప్రసాదం ఇస్తున్నారు. కనుకనే సరి అయిన ధ్యాన విధానము ఆనా పాన సతి, సుఖమైన ధ్యానముద్ర, కళ్ళు మూసుకోవడము, ఏ మంత్రము లేకపోవడము, మనసులో ఏ ఇష్ట దేవతను ప్రతిష్ఠించుకోకుండా మనసును పరిశుభ్రం భావిస్తూ శ్వాస మీద శ్వాస. గౌతమ బుద్ధుడు దీనిని ఆన పాన సతి అన్నాడు. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడము, మన ఉచ్ఛ్వాస నిశ్వాస ఇళ్లతో కూడుకుని ఉండడం. సున్నితమైన సహజమైన స్వాభావికమైన ఆ శ్వాసధారతో ఏకమై ఉండడం, దీన్ని శ్వాసానుసంధానం అంటారు. బీయింగ్ విత్ ద బ్రెత్, కుంభకరహితమైన పూరక రేచకాత్మకమైన సుఖమయ ప్రాణాయామము. హాయిగా కూర్చోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి, ఇక ఏ ఆలోచన లేకుండా ఇక్కడ నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ రావాలి, డబ్బు సంపాదించాలి, అవన్నీ పక్కన పెట్టడం, స్విచ్ ఆఫ్. ఇప్పుడు వాటి అవసరం లేదు. నేను షాపులో లేను వ్యాపారం గురించి ఆలోచించడం కోసం, నేను పొలంలో లేదు వ్యవసాయం గురించి ఆలోచించడానికి, నా పెళ్ళాం పక్కన లేను నా పెళ్ళాం గురించి ఆలోచించడం కోసం, కనుక నేను రోడ్డు మీద లేను ట్రాఫిక్ గురించి ఆలోచించడం కోసం, నేను ధ్యానంలో ఉన్నాను, ఏ పని లేదు. ధ్యానం అనేది నా పని. ఇక్కడ చిత్త వృత్తి లేదా నోటా స్వాచయ్యేవారు అన్ని ఆలోచనలకి స్వస్తి చెప్పి కళ్ళు రెండు మూసుకొని బ్రెయిన్లలో బ్రెయిన్ పెట్టేసి హాయిగా కూర్చొని సుఖాసనంలో మరి ధ్యాన ముద్రలో చక్కగా కూర్చుంటూ ఇంకా ధ్యాన నిష్ట కోసం శ్వాసానుసంధానం. శ్వాసానుసంధానం ద్వారా ధ్యాన నిష్ట. ధ్యానం అంటే చిత్త వృత్తి నిరోధం, మేకింగ్ యువర్ మైండ్ ఎంప్టీ. మై డియర్ ఫ్రెండ్స్, హాయిగా కూర్చోవాలి, కూర్చొని కళ్ళు రెండు మూసుకొని శ్వాస నిర్ధ్యాసం ఎంత వీలైతే అంత, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, గంట, 3 గంటలు, 4 గంటలు, ముఖ్యంగా ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు తప్పకుండా కూర్చోవాలి. అంటే 5 ఏళ్ల పిల్లలు 5 నిమిషాలు, 10 ఏళ్ల పిల్లలు 10 నిమిషాలు, 20 ఏళ్ల పిల్లలు 20 నిమిషాలు, 30 ఏళ్ల పిల్లలు 30 నిమిషాలు, 40 ఏళ్ల పిల్లలు 40 నిమిషాలు, 50 ఏళ్ల వాళ్ళు 50 నిమిషాలు, 70 ఏళ్ల వాళ్ళు 70 నిమిషాలు విధిగా చేయవలసిందే. దట్ క్రిటికల్ అమౌంట్. అన్నం ఉడకాలంటే ఎంతసేపు పెట్టాలో పెట్టాలి కదా, అలా పెట్టి అలా తీస్తే ఎలా ఉడుకుతుంది, ఇలా కూర్చుని అలా మన కళ్ళు తెరిస్తే ధ్యానం వస్తుందా? కనుక ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా కూర్చోవాలి అన్నది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఒకనొక సజెషన్. సామూహికంగా ధ్యానం చేస్తున్నప్పుడు ఎక్కువ చిన్నపిల్లలుంటే ఒక 10-15 నిమిషాలు ధ్యానం సరిపోతుంది, ఎక్కువగా పెద్దవాళ్ళు ఉంటే ఒక 40 నిమిషాలు అర్ధగంట చేసుకోవచ్చు. మనం ఒక్కళ్ళు ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు తప్పకుండా మన వయసు ప్రకారం, ముఖ్యంగా ముసలి వాళ్ళు, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, 50 ఏళ్ళ వాళ్ళు 50 నిమిషాలు, 70 ఏళ్ళ వాళ్ళు 70 నిమిషాలు ఖచ్చితంగా కూర్చుంటే గానీ ఆ మనస్సు ఒక శాంతమైన పక్వమైన స్థితికి రాదు. కనుక ఈ యొక్క సూత్రాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఎంత సమయం కేటాయించాలో అంత సమయాన్ని కేటాయించాలి. తర్వాత చీకటి చేసుకోవాలి, లైట్లు ఆఫ్ చేసుకోవాలి, కర్టన్లన్నీ వేసుకోవాలి. అందుకే ఋషులు పూర్వకాలంలో గుహల్లోకి పోయేవాళ్ళు, అక్కడ చీకటి ఉంటాయి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా చీకటి చేసుకోండి,
ఇంకా సావధానంగా కూర్చోండి. ఇంకో 2 గంటలు 2 నిమిషాలు ఎక్కడికైనా పోవాలనుకుంటే ఇప్పుడు కూర్చుంటే ఏమీ లాభం లేదు. కనుక అలా కాకుండా ప్రయాణంలోకి పోతున్నాము, ఇక్కడి నుంచి వరంగల్కి వెళ్ళాలి, 3 గంటల ప్రయాణం. ఏం చేస్తాం? అయినా కూర్చుంది అందులోని ఒక పక్క ప్రయాణం జరుగుతుంటుంది, ఇంకో పక్క మనం ఉంచాను కళ్ళు 2 మూసుకుని కళ్ళకు విశ్రాంతినిచ్చి శ్వాస మీద ధ్యాస అబ్జర్వ్ ప్రీతి. వరంగల్ పోయేసరికి మీకు బోల్డ్ అంత శక్తి వస్తుంది అన్నమాట. కనుక ఈ ప్రయాణ సమయాన్ని ఎంతైనా ఉపయోగించుకోవచ్చు. ట్రైన్లో పోతున్నప్పుడు, ఫ్లైట్లో పోతున్నప్పుడు, కార్లో పోతున్నప్పుడు, బస్సులో పోతున్నప్పుడు ఆ సమయాన్ని ఎంత చక్కగా ధ్యానంలో వినియోగించుకోవచ్చో చెప్పనలవి కాదు మై డియర్ ఫ్రెండ్స్. కనుక నిర్ణీత సమయంలో వర్క్ చేసుకోవడం, తర్వాత చీకటి చేసుకోవడం, హాయిగా కూర్చోవడము, ఏ మంత్రం చెప్పకపోవడము, ఇవన్నీ కూడా ధ్యాన ముద్రకి సంబంధించినవి. ఒక మనిషికి తగలకుండా కూర్చోవాలి వీలైతే. బస్సులో పక్కన కూర్చోవాలి అయినా పర్వాలేదు, అది విధి కాని పరిస్థితి. కానీ ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, సామూహికంగా ఉన్నప్పుడు ఒక మనిషికి ఒక మనిషి తగలకుండా కూర్చుంటే కాస్త మంచిది. తర్వాత కొంతమంది ఏమంటారు, కొంతమంది మాకు ఇలా కూర్చున్నామండి చాలా కాళ్ళు నొప్పులు అడుగుతున్నాయి అంటే కొంచెం వాళ్ళు ఇలా చేసుకోవచ్చు, మళ్ళీ కూర్చోవచ్చు. కదలకుండానే కూర్చోవాలి అన్న నియమం ఎక్కడా లేదు. కళ్ళు మట్టుకు ఇప్పకూడదు, చేతులు ఇప్పకూడదు, కళ్ళు ఇప్పకూడదు. మళ్ళీ వాళ్ళ కాళ్ళు కాస్త సర్దుకోవచ్చు, కాస్త కొంచెం ఇలా చేసుకుని మళ్ళీ కూర్చోవచ్చు. కళ్ళు మట్టుకు ఇప్పలాట కూర్చోదు. కనుక ఇవన్నీ కూడా ధ్యాన ముద్రకు సంబంధించిన విషయాలు మై డియర్ ఫ్రెండ్స్. ధ్యాన ముద్ర అంటే సుఖమైన ముద్ర. ఇంకా గంట వరకు మీరు హాయిగా ఆ ముద్ర స్థితముగా కూర్చోనివ్వాలి. స్థిర సుఖం ఆసనం, స్థిరమైనది సుఖమైనది ఆసనం అనబడుతుంది. కనుక ఆ ఆసనం తీసుకుని ఏ పద్మాసనం వేయవలసిన అవసరం ఏమీ లేదు. ఈ కాలు తీసి ఇటు పెట్టి, ఆ కాలు తీసి ఇటు పెట్టి, అలా కొద్దిగా తిన్నగా కూర్చుంటేనే వెన్నెముక విడిచేస్తేనే అది ధ్యానం, అది ఖచ్చితంగా కానే కాదు. ఏ పద్మాసనం అక్కర్లేదు, ఏ వెన్నెముకని నిర్వహక్కర్లేదు. హాయిగా కూర్చోవాలి, కళ్ళు 2 మూసుకుని శ్వాస మీద శ్వాస. ఇప్పుడు మనం ఈ యొక్క ధ్యానంలో ఏం జరుగుతుందో, అసలు పరిస్థితి ఇక్కడ ఏమంటా ఏమవుతుందో అక్కడికి వెళ్దాం. ఇప్పుడు ఇంకా హాయిగా ధ్యానంలో కూర్చున్నాము, కళ్ళు 2 మూసుకున్నాము, ఏ మంత్రము లేదు, మనసులో ఏ రూపం లేదు. ఆ యొక్క శ్వాస మీద ధ్యాస, శ్వాసను దిగబట్టడం లేదు, శ్వాస మీద ధ్యాస. మనసు పరిపరి ఆలోచన చేస్తుంటుంది, ఇంటి దగ్గరికి వెళ్తుంది. కానీ ఇప్పుడు ఇంటి మీద ధ్యాస వద్దు, శ్వాస మీద ధ్యాస. మనసు పెళ్ళాం దగ్గరికి వెళ్తుంది, కానీ ఇప్పుడు పెళ్ళాము మీద ధ్యాస వద్దు, శ్వాస మీద ధ్యాస. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఏమవుతుందో, ఏం చేస్తాం మనం? వస్తే వస్తాం, లేకపోతే లేదు. మనం ఏం చేయాలి కలిగి వచ్చింది. కనుక పిల్లల మీద ధ్యాస వద్దు, మరి శ్వాస మీద ధ్యాస. రేపు ఏమవుతుందో, అప్పులు ఎలా తీర్చాలో, 100 రూపాయల అప్పు ఏం చేస్తాం? చేయగలిగితే అన్ని వెళ్తాం, లేదు అంటే ఇప్పుడు మనం కూర్చున్నాం ఇక్కడ ధ్యానంలో కూర్చుంటే 100 రూపాయలు అప్పు అంటే ఎలా? కనుక భవిష్యత్తు గురించి ఆలోచనలు వద్దు. గతించిన గురించి, నిన్న వాడిని తిట్టాడే, వాడిని కొట్టాడే, ఓడి మీద అవమానం చేశాడే, ఇప్పుడు దాన్ని తలుచుకుంటే లాభం ఏంటి? ఏదైనా చాతితో మళ్ళీ వాడిని మనం తన్నాలి. ఇప్పుడు మటుకు ఆ ఆలోచనలు వద్దు. గతించిన వాటి గురించి, మరి రాబోయే వాటి గురించి, ఎక్కడో ఉన్న చోట వాటి గురించి, ఇవన్నీ కూడా ఆలోచనలు ముసురుతూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా కళ్ళు మూసుకోగానే ముసురుతుంటాయి. వాటన్నిటినీ కట్ 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 చేస్తూ శ్వాస మీద శ్వాస. ఇంటి గురించి ఆలోచన వచ్చింది, ఓ రాకూడదు, శ్వాస మీద శ్వాస. ప్రధాన గురించి ఆలోచన వచ్చింది, ఆఫీస్లో బాస్ గురించి ఆలోచన వచ్చింది, ఓ నో థాట్స్, ఆలోచన కట్ చేయవలే. ఇది ఆలోచించే సమయం కాదు, ఆలోచన రహిత స్థితిలో ఉండే సమయం, ధ్యాన సమయము. కనుక శ్వాస మీద శ్వాస. ఇలా కూర్చుంటుంటే మొట్టమొదట్లో 100 నిమిషానికి 100 ఆలోచనలు వచ్చాయనుకోండి, మెల్లి మెల్లిగా 80 ఆలోచనలు, 60 ఆలోచనలు, 20 ఆలోచనలు, 5 ఆలోచనలు, 2 ఆలోచనలు, అలా అలా వాటి యొక్క ప్రెషర్ తగ్గుతుంది. చివరికి ఒక అనేక స్థితి వచ్చేసింది, ఆలోచనలే లేవు. నో థాట్స్ వాట్స్ ఎవర్, ద మైండ్ హ్యాస్ బికమ్ ఎంప్టీ. కనుక చిత్త వృత్తి నిరోధము జరిగినది. ఆ నిరోధింపబడిన స్థితిలో మనం ఉన్నాము, దాని పేరే
ధ్యాన స్థితి. కనుక ఈ ధ్యాన స్థితికి చేరుకోవడం కోసం శ్వాసానుసంధానం, ధ్యాన ముద్ర తీసుకున్న తర్వాత ఈ యొక్క ఆనాపానసతి శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస ద్వారా బాగా సమయాన్ని కేటాయిస్తే అలా కూర్చోగా కూర్చోగా 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, ఎవరి వయస్సును బట్టి వాళ్ళు అప్పుడు మనసు శాంతము చెందను, మనస్సు శూన్యము అయ్యను, చిత్తవృత్తి నిరోధము జరిగను. మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు ధ్యానంలో ఉన్నాం. ధ్యాన హాయిగా కూర్చోవాలి. మధ్య మధ్య ఆలోచనలు వస్తుంటాయి, సహజం అది. ఫస్ట్ క్రికెట్ నేర్చుకున్నప్పుడు బాల్ బ్యాటరీ తగలదు, కానీ మిగిలి మిగిలిగా అన్ని కనెక్షన్ చేస్తాం. ఫస్ట్ బౌలింగ్ చేస్తున్నప్పుడు వికెట్ మీద పోదు, కానీ బౌలింగ్ వేగా 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 వికెట్ మీద పోతుంటుంది. ధ్యాన సాధన చేయగా 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 మనసు ఏకాగ్రతం అవుతుంది, మనసు ఏకత్రితమవుతుంది, ఏకమవుతుంది, శూన్యమవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్, ఎప్పుడైతే మనసు శూన్యమైపోయిందో అపారమైన ప్రాణశక్తి మన లోపలికి ప్రవహిస్తుంది. అది మౌలికమైన పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, యూ మస్ట్ అండర్స్టాండ్. తప్పనిసరిగా చెప్పవలసింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు మనసు శూన్యమైందో అప్పుడు అద్భుతమైన మహా ఒక వర్షము, ఒక ప్రాణవర్షము, ఒక ఎనర్జీ వర్షము, ఒక శక్తి వర్షము ఈ శరీరం లోపలికి వస్తుంది. వచ్చినప్పుడు ఆ ధ్యానం నుంచి లేచిన తర్వాత ఆహా ఎంత బాగుంది, ఎంత శక్తిగా ఉంది, ఎంత విశ్రాంతి వచ్చింది, ఎంత సేద దేరింది ఆత్మ అని చెప్పేసి అప్పుడు ఆ తర్వాత అన్నీ స్వర్గంలా కనబడతాయి, చేయవలసింది స్పష్టంగా తెలుస్తుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానంలో కూర్చుని గుర్తుంచుకోండి 4 పాయింట్స్. ఒకటేమో ఆనాపానసతి, ఫస్ట్ పాయింట్ అంటే శ్వాస మీద ధ్యాస. రెండవది చిత్తవృత్తి నిరోధము, ద మైండ్ బికమింగ్ ఎంప్టీ. మూడవది ఆ యొక్క శక్తి ప్రవేశం, ఆ శక్తి ప్రవాహ ప్రవేశం, ఆ విశ్వశక్తి యొక్క ప్రవాహ ప్రవేశం, ఆ కాస్మిక్ ఎనర్జీ యొక్క ఆ రివర్ యొక్క ఫ్లో ఇంటి ద ఫిజికల్ బాడీ. ఎవరికైనా మూడో కన్ను ఉంటే వాళ్ళు చూడవచ్చు ఆ యొక్క ధ్యాన్ యొక్క శరీరంలోకి ఆ శరీర ఆ యొక్క శక్తి ప్రవహించడం అనేది స్పష్టంగా కనబడుతుంది. మూడో కన్ను ఉన్న వారికి, క్లియర్ వాయింట్ అయిన వారికి, ధ్యాన స్థితిలో ముందు పోయి ఋషి స్థితికి పోయిన వారికి. కనుక మరియు ఫ్రెండ్స్ హాయిగా కూర్చోండి. 40 రోజులు ధ్యాన సాధన చేస్తే ప్రతి మనిషి ఆ యొక్క యోగ స్థితికి వెళ్తాడు, అంటే ఆ యొక్క చిత్తవృత్తి నిరోధ స్థితికి. ఎవరైనా సరే, ఎలాంటి పాపి అయినా సరే, ఎలాంటి మూర్ఖుడైనా సరే, ఎలాంటి అల్పుడైనా సరే, 40 రోజుల ధ్యాన సాధన, ఈ 40 రోజుల ధ్యాన సాధన ఏమంటారంటే హనుమాన్ చాలీస అంటారు. హనుమాన్ అంటే వాయుపుత్రుడు, అంటే ఈ యొక్క వాయు యొక్క పుత్రుడు మనం కావాలి. చాలీస అంటే 40 నిమిషాలు. కనుక వాయుపుత్రుడు కావడం అనేది, అంటే ఈ యొక్క ధ్యాన అభ్యాస కావడం అనేది యోగి కావడానికి మనకి తీసుకొస్తుంది. యోగ చిత్తవృత్తి నిరోధ మ్యూచువల్ మైండ్ ఎంటీ, అప్పుడు అపారమైన శక్తి మనకు వస్తుంది, ధ్యాన శక్తి వస్తుంది. ధ్యాన స్థితిలో ధ్యాన శక్తి లభ్యమవుతుంది, ధ్యాన స్థితిలో ఆత్మశక్తి లభ్యమవుతుంది, ధ్యాన స్థితిలో విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ మనకి లభ్యమవుతుంది. అలా లభ్యమైనప్పుడు ఏమవుతుంటే మనలోని యొక్క సిద్ధులన్నీ పరిపక్వమవుతాయి, ప్రస్ఫుటమవుతాయి, ప్రకటితమవుతాయి. మన మూడో కన్ను తెరుచుకుంటుంది, దివ్యచక్షు విప్పారుతుంది. అంతవరకు పడుకుని నిద్రపోతున్న ఆ మూడో కన్ను మెల్లిమెల్లిగా లేచి పాము పడగ ఇప్పినట్టు లేస్తుంది. అంతవరకు ఉన్న ఆ యొక్క మన శక్తి దేహశక్తి, మరి 3 చుట్టల్లాగా పడుకుని నిద్రపోతున్న ఆ యొక్క దేహశక్తి అనే పాము పడగదిప్పి మరి ఆడుతుంది. అపారమైన దేహశక్తి వస్తుంది. ఎన్ని పనులైనా అవలీగా వీలగా చేయగలుగుతాము, ఎన్ని పనులైనా 24 గంటలు చేయగలుగుతాము. మై డియర్ ఫ్రెండ్స్, 4 స్టెప్స్ ఉన్నాయి, 3 లాస్ ఉన్నాయి. ఫస్ట్ లా ఏం చెప్తుందంటే ధ్యాన శాస్త్రంలో, శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. రెండవది ఏం చెప్తుందంటే చిత్తవృత్తి నిరోధం ద్వారా విశ్వశక్తి ఆవాహనం జరుగుతుంది.
మూడోది ఏం చెప్తుందంటే విశ్వశక్తి యొక్క ఆవాహం ద్వారా మనలోని శక్తులన్నీ సిద్ధులన్నీ విజృంభిస్తాయి. కనుక దీస్ ఆర్ ద త్రీ లాస్ ఆఫ్ మెడిటేషన్. కనుక మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్, ఈరోజు ఈ ధ్యాన విషయం గురించి మనం తెలుసుకున్నాం. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ధ్యానం అంటే పూజ కాదు. హారతి పెట్టడము, గంట మోగించడము, పూలంతా విగ్రహానికి పెట్టడము, ధ్యానం అంటే పూజ కాదు. ధ్యానం అంటే స్తోత్రం కాదు. భగవంతుడా, దశరథ పుత్రుడా, సీతాపతి, రావణ సంహారి, లోక కళ్యాణకారి అని చెప్పేసి స్తోత్రాలు చేయడం, పాటలు పాడడం, భజన చేయడం కానే కాదు ధ్యానం అంటే. ధ్యానం అంటే నామస్మరణం కాదు. ఓం రామ్ 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 ఇది ధ్యానం కాదు. ఏ వ్రతము కాదు. ధ్యానం అంటే నామస్మరణ కాదు, మంత్ర జపం కాదు. ఓం భూర్భువః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రం కాదు. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబూదు వయ్యాక నస్తయీన్ అనే నమాజ్ చెప్పడం కాదు. ధ్యానం అంటే చక్కటి ధ్యాన ముద్రలో కూర్చొని కళ్ళు రెండు మూసుకుని గంట, రెండు గంటలు, మూడు గంటలు, పది గంటలు, ఐదు నిమిషాలు, పది నిమిషాలు వాటర్ వచ్చినది చక్కగా ఇక్కడ నిశ్శబ్ద స్థితి, ఏ ఆలోచన లేదు, ఆ యొక్క అపారమైన విశ్వశక్తిని తీసుకోవడము, ఇది ధ్యానం అనబడుతుంది. బుద్ధుడు చేసింది పూజలు కాదు, వ్రతాలు కాదు, దానాలు కాదు, స్తోత్రాలు కాదు, నామస్మరణలు కాదు, మంత్ర జపములు కాదు, ధ్యానము. ధ్యానం ఒక్కటే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని, అనుభవాన్ని, శాస్త్రాన్ని తెలుసుకునే విధానం. ఓన్లీ మెడిటేషన్. కనుక ధ్యానము ద్వారా ఆధ్యాత్మికతను తెలుసుకుంటాం. ఎక్కడ ధ్యానము లేదో అక్కడ ఆధ్యాత్మికత ఏమీ తెలియబడదు. ఆవగింజ అంత మాత్రం కూడా తెలియబడదు. కానీ ఎక్కడైతే ధ్యానం విశేషంగా ఉందో, నిరతము ఉందో, అసిధారావ్రతంగా ఉందో అక్కడ ఆధ్యాత్మికత అనేది, ఆ శాస్త్రం అనేది మేరు పర్వతం అంతా మనం సంపాదించుకుంటాం. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మూమెంట్ ధ్యానానికి అంకితమైనది. ఇక్కడ విధిగా అందరూ గంటలు గంటలు కళ్ళు రెండు మూసుకోవాల్సిందే. వాడు పేదవాడా, కుబేరుడా, ఆడ మగ, పిల్లవాడా, వృద్ధుడా, హిందువా, ముస్లిమా, క్రిస్టినా, నక్సలైటా, కమ్యూనిస్టా, నాస్తికుడా, ఆస్తికుడా, హైదరాబాద్ వాడా, ముంబై వాడా, తమిళియన్నా, నీగ్రోవా, వైట్ వాడా, నల్లవాడా, బ్రౌన్వాడా, ఎంత ఈ నాన్ సెన్స్ అంతా లేదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, వాడు ఎంత అనారోగ్య కానీ ముసలి వాళ్ళైనా పడుకొని చేయవచ్చు, కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోవచ్చు. కనుక కొంతమంది లేడీస్ అంటారు, మేము ఆ బహిష్ట సమయంలో, పీరియడ్ సమయంలో చేయొచ్చా అండి అని చెప్పేసి. అన్ని సమయాల్లోనూ చేయవలసిందే ధ్యానం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే పూజ కాదు. పూజ అనేది పూజ, స్తోత్రం అనేది స్తోత్రం, నామస్మరణ అనేది నామస్మరణ, మంత్రజపం అనేది మంత్రజపం, ధ్యానం అనబడేదే ధ్యానం, చిత్తవృత్తి నిరోధమే ధ్యానం, శ్వాస మీద ధ్యాసే ధ్యానం, ఆనాపానసతే ధ్యాన విధానం. కనుక ధ్యానం అన్నదే ప్రజలకు శాంతినిచ్చేది, మనశ్శాంతిని ప్రసాదించేది, శరీరానికి సేవనిచ్చేది, శక్తినిచ్చేది, జీవితాన్ని ఒక సమతుల్యం చేసేది, మనలో ఉన్న అతి అంతపోయి చక్కటి పరిమితి ఏర్పడి జీవితాన్ని సమతుల్యం చేస్తుంది, బంగారు చేస్తుంది. ఈరోజు ఈ ధ్యాన విధానం గురించి తెలుసుకున్నాం. దీని రోజు అభ్యాసం చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ ఆఫ్
మెడిటేషన్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ధ్యానం యొక్క అభ్యాసమే మానవుని సుచరితుడిగా చేస్తుంది, మానవుని పరిపక్వంగా చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్.